తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. రైతులు చనిపోని రోజంటూ ఉండట్లేదండి రాష్ట్రంలో. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు. ఆత్మహత్యలు లేకుండా పేపర్ లేదు, వార్త లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి వచ్చిందో రైతుకి అంటే అసలుకి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మీరు ప్రతిరోజు పేపర్ చూడండి, టమాటా రైతు గిట్టుబాటు ధర, టమాటా తోటే తమ పొలం దున్నుతారు రైతు, పుచ్చకాయకి ధర లేదని పుచ్చకాయలను అట్లే పొలాల్లో పడేసి, అసలు ఒక్కటని కాదండి, మొక్కజొన్న కానివ్వండి ఏ పంట అయినా సరే అలాగే వదిలేసి పొలాలు వదిలేసి రైతులు బాధపడుతున్నారు. వరి అమ్ముదామంటే ఏదో రకంగా ఈ యొక్క దళారులు దానికి మంచి దారి ఇవ్వట్లేదండి. ఈ యొక్క రైతులు బాధ అసలు ఎవరు చెప్పనలో కాదండి. ఎప్పుడో చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారండి, జై జవాన్ జై కిసాన్ అని. ఆయన ఇచ్చారు ప్రధానమంత్రిగా పిలుపు ఏ రోజు, 65లో 66లో ఇచ్చారండి ఆయన. అంటే అప్పుడు ఇచ్చింది కూడా ఇంకా నెరవేరలేదు. రైతు జవాను అంటే దేశానికి రక్షణ కల్పించేది జవాన్ అయితే, మొత్తం దేశంలో ప్రజలకి తిండికి పెట్టేది రైతు. అన్ని రకాల రైతులు కష్టపడి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తారు. కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, మనం తినే ప్రతి పదార్థం వాళ్ళు పండించాల్సిందే. వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడం చాలా దారుణ విషయం ఉండదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పి రైతులకు 7 వేలు ప్రస్తుతం ఇస్తాను, అక్టోబర్లో కొంత ఇస్తాను, తర్వాత జనవరిలో ఇస్తానని చెప్తున్నానండి. అసలు రైతు భరోసా పథకం అనేది దాని బదులు ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారండి. మీరు డబ్బులు ఇస్తే ఏమవుతాయండి, మీకు తెలియదు ఏముంది? ఆ డబ్బులు తీసుకుని తిన్నగా వెళ్ళి వాళ్ళు మద్యం షాపులకు వెళ్ళి మందు కొని తాగుతారు, అయిపోతాయి డబ్బులు. అలా కాకుండా ఆ యొక్క రైతులకి మంచి విత్తనాలు అందజేయాలి. ఎరువులు సబ్సిడీ ధరలు, మంచి ఎరువులు సబ్సిడీ ధరకు ఇవ్వాలి. వాళ్ళు పండించిన పంటకి ముఖ్యమైనది గిట్టుబాటు ధర అండి. గిట్టుబాటు ధర అంటే వాళ్ళు పండించిన పంటకి ఒక 10-20 రూపాయలు లాభం వేసుకుని ఆ ధర ఇస్తేనే వాళ్ళు రైతులు బాగుపడతారు. ఆ గిట్టుబాటు ధర ఇంతవరకు కల్పించలేకపోయారు ప్రభుత్వం వారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా నేను, రైతే రాజంటారు, రైతు లేనిదే మనం లేవంటారు, మనకు తిండి లేదంటారు, కబుర్లు బాగా చెప్తారు రాజకీయ నాయకులు అండి. మీరు చూడండి, ఎన్నో సినిమాలు, ఒకటి కాదండి, ఖైదీ నెంబర్ 150 అది రైతుల మీద తీశాడు. అది చూస్తే సినిమా కళ్ళు నీళ్ళు వస్తాయి, ఇంత రైతులు ఇంత కష్టపడుతున్నారని. సినిమా అంత బాగా సక్సెస్ అయింది, అన్ని కోట్ల మంది సినిమా చూస్తారు. అలాగే మహర్షి సినిమా మహేష్ బాబుది, అది అన్ని కోట్ల మంది చూస్తారు. అంటే చిరంజీవి వ్యాఖ్య చేసిన, మహేష్ బాబు వ్యాఖ్య చేసిన, ఎవరు ఏ పెట్టేసి రైతుల గురించి అందరూ చెప్తారు, ముఖ్యమంత్రులు స్పందిస్తారు, మంత్రులు స్పందిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఆచరణకు వచ్చేసరికి ఏది ఉండదండి. అన్నీ చేస్తామంటారు, మీకు ఇన్సూరెన్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, విషయం వచ్చేసరికి రైతుకి ఏది రావట్లేదండి. మీరు ఒక తుఫాను వచ్చినాక రైతు నష్టపోతాడు, ఒక గాలి వానేస్తే రైతు నష్టపోతాడు, ఒక పిడుగు పడితే రైతు నష్టపోతాడు. రైతు నష్టపోనిదే లేదనే సందర్భం అసలు. మరి అదేమిటో, ఆ రైతుల యొక్క బాధ ఏమిటో అది నాకు అర్థం కాదు. పాపం వాళ్ళు అప్పులు చేసి ఏదో రకంగా బోరు బావులు వేసుకొని ఆ పంటలు వేసుకొని పండించి తీరా ధర రాక, ధర గిట్టుబాటు ధర లేక అలా బాధపడ్డం. వాళ్ళు అమ్ముకోలేరు వస్తువుల్ని, ధర గింజల్ని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు ఉండవు, ఏది లేదండి. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పాడు సార్, వీళ్ళ మరి వీళ్ళకి ప్రజలకు అర్థం చేసుకోలేకపోయారు. వీళ్ళు చంద్రబాబు నాయుడిని మాటలు విని మోసపోయారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మోసపోయారు. గత ప్రభుత్వాలు ఎవరూ చేయలేదు. ఆయన ఒకటే చెప్పాడండి,
రైతులు కంటతడి పెడితే ఆ దేశం మంచి దేశానికి మంచిది కాదని చెప్పండి. రైతులు కంట నీరు పెట్టకూడదు, రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉంటే ఆ దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. మరి ఆ రైతులకి ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం, ఎదురు చూడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ ఎవరూ రైతులకి సహాయం చేయట్లేదు. కొంతకాలం క్రితం ఈ యొక్క రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు 1 లక్ష 1.5 లక్షలు 2 లక్షలు 5 లక్షలు ఇట్లా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మంత్రులు నోరు జారారండి. ఒక సందర్భంలో వీళ్ళు డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకుంటారు, మళ్ళీ నోరు జారారు ఒక సందర్భంలో. అలాగే మొన్న ధర్మాన ప్రసాద్ వైసీపీ నాయకుడు డిబేట్లో ఈ యొక్క వైజాగ్ గ్యాస్ లీక్ సందర్భంగా 1 కోటి రూపాయలు ఇస్తే అయ్యో ఆ 1 కోటి రూపాయల కోసం మేము చనిపోయా, మేము చనిపోవా, మాకు మా కుటుంబం 1 కోటి రూపాయలు వచ్చాయి కదా అని అనుకుంటున్నారు అని డిబేట్లు అన్నాడు సార్ ఆయన నాయకుడు. ఎవడు సార్ ప్రాణం పోగొట్టుకో డబ్బు 1 కోటి రూపాయల కోసం ప్రాణం పోగొట్టుకునే వాళ్ళని అనుకునే అంత నీచత నీచులు ఎవరుంటారు సార్? ఆ కుటుంబానికి ఆయన ఉంటే అండ దండ అది వేరు, కానీ చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి 1 కోటి వస్తే ఏంటి, 100 కోట్లు వస్తే 1000 కోట్లు వస్తే ఏంటి? నీచాతి నీచంగా మాట్లాడుతున్నాయి రాజకీయ నాయకులు. ఈ నీచాతి నీచంగా మాట్లాడడం మానేయాలని నేను వేడుకుంటున్నాను. ప్రజలారా ఒక్కసారి గమనించండి, రైతుకి న్యాయంగా గిట్టుబాటు ధర కల్పించాలి. చూడండి మీరు టమాటా అక్కడ 2 రూపాయలకి కొండరు మదనపల్లిలో కొంటారు, ఇక్కడ 20 రూపాయలు అమ్ముతారు, మధ్యలో ఎంతండి 18 రూపాయలు. ఏ ఈ యొక్క ప్రభుత్వం వారు అక్కడ 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు 3 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వేసుకుని ఇక్కడ 10 రూపాయలకు అమ్మొచ్చు కదా, అమ్ముకోమని చెప్పొచ్చు కదా, ఆ పని చేయొచ్చు కదా ప్రభుత్వం వారు? అది చేయరు. దళారులు బాగుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఎలక్షన్ ఫండ్ వస్తుంది, ఎలక్షన్కి ఎదుర్కోవచ్చు. కేవలం డబ్బులు డబ్బులతోటి ముడిపడి ఉంది, ఆ డబ్బులతో ఓట్లు కొనుక్కొని మళ్ళా గెలుస్తారు. ప్రజలారు ఒక్కసారి గమనించండి, రైతులు చాలా ముఖ్యమైనది మనకి. ఈరోజు అనుకుంటున్నాము మనకి పంట లేకపోతే ఎట్లా, పంట లేకపోతే ఎట్లా అని అనుకుంటే సరిపోదండి. ప్రతి తినే ప్రతి గింజ మనకి రైతులు కష్టపడి పండిస్తే వస్తుంది, అది తెలుసుకోండి, అది గమనించండి. ప్రభుత్వం ముఖ్యంగా నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా కోరేది ఒకటి, మీ రైతు భరోసా పథకం డబ్బులు కాకుండా వాళ్ళకి మంచి విత్తనాలు సప్లై చేయండి, మంచి ఎరువులు సప్లై చేయండి సబ్సిడీకి, అట్లాగే గిట్టుబడి కల్పించండి. రైతులు బాగుపడతారు, రైతులు బాగుంటే మీరు బాగుంటారు, మీరు మీ రైతులు కంటే తడిపెట్టరు కనుక, రైతులు ఆత్మహత్య ఉండడం కనుక మీరు సుఖంగా ఉంటారు, మీ కుటుంబం సుఖంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఈ యొక్క రైతు ఈ డబ్బులు ఇస్తే వాడు పాడు చేసే అవకాశం ఎక్కువ ఉంది కనుక డబ్బులు ఇచ్చే ప్రయత్నం మానుకోమని నేను వేడుకుంటున్నాను. రైతుకి ఎప్పుడు కూడా కైండే ఉండాలి, క్యాష్ ఉండకూడదు సార్, కైండ్ ఉండాలి. వాళ్ళు చక్కగా మంచి ధర కల్పించండి, వాళ్ళకి గిడ్డంగులు కట్టించండి, ఆ ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుందని వేడుకుంటున్నాను. తెలుగు ప్రజలు ఒకసారి గమనించండి, రాష్ట్రంలో రైతులు బాగుంటేనే మనం బాగుంటామని అనుకోవాలని కోరుకుంటూ, సినిమాలు చూసి బాధపడడం కాదు సార్, నిజ జీవితంలో కూడా మనం రైతుల గురించి ఆలోచించమని కోరుతూ వేడుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను, మళ్ళీ ఇంక వీడియో కలుసుకుంటాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.